పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 3,28,00,000 రూపాయలతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఉలవపాడలో 43,5,00,000తో గుంటూరు జిల్లా నూజెండలో 1,18,00,000 రూపాయల నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13 ఫైనాన్స్ లో ఒక 85 పిహెచ్సీలు కొత్త కట్టి ఓపెన్ చేస్తే పాత పిహెచ్సీలు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం దానికి వెళ్ళి 84 పిహెచ్సీలు ఇట్లాంటివి తీసుకొచ్చాం. దీంట్లో ఈ రాష్ట్రంలో ఇది రెండు ఓపెన్ చేయటం, ఒకటి ఇంతకు ముందు కృష్ణా జిల్లాలో ఓపెన్ చేయాలి కపిలేశ్వరపురంలో, ఇది రెండోది. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని దాదాపు 80 పిహెచ్సీలకి ఫౌండేషన్ వేసాం. మధ్యలో వెంటిలేషన్ అందరికి ఎక్కువ రూములు ఉండి అందరికి ఆయుష్ను కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తా కొత్త ప్లాన్లు వచ్చింది.